వెల్కమ్ టు వైఫై టీవీ తెలంగాణ. చెలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ భామ రష్మిక మందన్న గీతా గోవిందంతో క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. గీతా గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ కావడం, రష్మిక అద్భుత నటనతో ఆకట్టుకోవడంతో దర్శక నిర్మాతలు ఇప్పుడు ఆమె వైపే చూస్తున్నారు. తెలుగు కన్నడ సినీ పరిశ్రమలో ఆమెకు వరుసపెట్టి అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఈ బ్యూటీ తమిళంలోకి అడుగు పెడుతోంది. కార్తి వంటి క్రేజీ హీరో పక్కన నటించే అవకాశాన్ని రష్మిక సొంతం చేసుకుంది. రష్మికకు ఇదే తొలి తమిళ సినిమా కావడం విశేషం. ఈ సినిమా తెలుగులోకి అనువాదం కానుంది. కాకి వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. కార్తి 19వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటించనుంది. ప్రస్తుతం సూర్యతో ఎన్జీకే చిత్రాన్ని నిర్మిస్తున్న డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాతలు ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు ఈ సినిమాను నిర్మించనున్నారు. రెమో ఫేమ్ భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 2వ వారంలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఇతర నటీనటుల వివరాలు, సాంకేతిక వర్గానికి సంబంధించిన సమాచారాన్ని త్వరలో వెల్లడించనుంది టీమ్. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. For more interesting updates, please subscribe. Please subscribe Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.